బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కుమార్ వట్టి ప్రాణాలు విడిచారు. 39 ఏళ్ల వయసులోనే కరోనాతో మృతి చెందారు. శ్రీకాకుళంలోని ఓ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కుమార్ వట్టి కోవిడ్ తో మృతి చెందినట్లు విరాట పర్వం దర్శకుడు వేణు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, ఎడిటర్ గా పనిచేసిన కుమార్ వట్టి 2017లో వచ్చిన శ్రీ విష్ణు నటించిన మా అబ్బాయి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ఈ మృతి వార్త నుంచి ఇంకా తేరుకోక ముందే మరో యువ దర్శకుడు శ్రవణ్ కూడా కోవిడ్ తో కన్నుమూశారు. వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ప్రియుడు సినిమాతో శ్రవణ్ దర్శకుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. గతేడాది కోవిడ్ తో నటులు జయప్రకాష్, వేణుగోపాల్ కోసూరి, సింగర్ బాలు, నిర్మాత రామారావు వంటి వారు ప్రాణాలు విడిచారు. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనూ అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారు. అలాంటి వారిలో సింగర్ జై శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఆయన త్వరగా కోలుకొని మళ్లీ తన పాటలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా కోరుకుంటోంది. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.